తులసి నియమాలు. పెరట్లో ఉంటే ఔషధం, జలుబు దగ్గు వంటి చిన్నగా కనిపించే మందులేని జబ్బుల దగ్గర నుంచి అందుపట్టని ఎన్నో చర్మ సమస్యల వరకు, అటు భక్తికి మన ఆరోగ్యానికి తులసిని ఉపయోగిస్తాం మనం. ఎన్నో సౌందర్య సాధనాల తయారీలో, ఆయుర్వేద మందులలో సైతం తులసిని వాడుతూ ఉంటారు కూడా. కానీ ప్రస్తుతం ఉన్న అపార్ట్మెంట్ కల్చర్ వల్ల కావచ్చు, ఒకవేళ పెద్ద ఇల్లు బాల్కనీలు పెరట్లు ఉన్నా కూడా మనకు నమ్మకం లేకపోవడమో సమయం లేకపోవడం వల్ల కావచ్చు, తులసిని ఇంట్లో పెంచుకునేందుకు కనీసం ఆలోచన కూడా చేయట్లేదు మనలో చాలా మంది. కానీ ప్రతి ఇంట్లో తులసి ఉండి తీరాలట. మనం దైవాన్ని ఎంత పవిత్రంగా అయితే ఆరాధిస్తావో మన పరిస్థితులు శక్తి మేరకు తులసికి కనీసం చిన్నపాటి కోటైనా గట్టి ఆరాధన చెయ్యాలి. మనం చేసే కొద్దిపాటి పూజ దీపారాధన వల్ల, తులసికి నీళ్లు పోసి పెంచడం వల్ల ఆ తల్లి బదులుగా మనకు ఎంత ప్రయోజనం చేకూరుస్తుందో ఒక్కసారి మీకు మీరే ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. కఫాన్ని తగ్గించే తులసి తుదిశ్వాస పీల్చే సమయంలో గొంతుకు అడ్డుపడే ఆ కఫాన్ని సైతం మాయం చేసి పునర్జీవితాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకం. అందుకే చివరి ప్రయత్నంగా ప్రాణం కాపాడటానికి తులసి తీర్థం పోయడం జరుగుతుంది. మరి ఇంతటి ఫలితాన్నిచ్చే తులసిని పెంచడమే కాదు, స్నానం చేసి పవిత్రంగా పూజ చేయాలి. సంధ్య వేళ అయిన తరువాత తులసిని తాకకూడదు కూడా. మరి మనకు మంచి చేసే ఈ నియమాన్ని పాటిద్దామా? అలాగే తులసి పూజా విధానం, తులసి యొక్క ప్రయోజనాలు, తులసి ఎందుకు వినాయకుని పూజకు అనర్హం, కార్తీక మాసంలో తులసి విశిష్టత, ఇలా తులసితో అల్లుకున్న ఎన్నో వీడియోస్ మీ మా మ్యాంగో భక్తి ఛానల్లో పొందుపరిచాం. ఇటువంటి ఎన్నో వీడియోస్ మీకోసమే మీ మా మ్యాంగో భక్తి ఛానల్లో. వీటన్నిటినీ తప్పకుండా వీక్షించండి అండ్ మ్యాంగో భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.